ఈ సముద్రపు దొంగలు చేస్తున్నారా, లేకపోతే ఎవరైతే ఈ హమాస్ హౌతీ వాళ్ళు తయారు చేసినటువంటి తీవ్రవాద ముఠాలు చేస్తున్నాయో తెలియదు, కానీ ఓడల మీద దాడులు, ఓడల ధ్వంసాలు కంటిన్యూగా నడుస్తున్నాయి. తాజాగా ఒమన్ సమీప సముద్ర జలాల్లో సరుకు 3 రోజుల క్రితం ఉన్నటువంటి సరుకు రవాణా నౌక మునిగిపోయింది. ఇందులో 5 భారత సెయిలర్లు, 3 శ్రీలంక సెయిలర్లు ఉన్నారు. 3 రోజుల తర్వాత 8 భారతీయులు, 1 శ్రీలంక వ్యక్తిని కాపాడగలిగారు గలంతైన వాళ్ళలో. మిగతా వాళ్ళ కోసం అన్వేషణ సాగుతోంది. దుబాయ్ నుండి బయలుదేరిన నౌక చుక్ము పట్టణం సమీప సముద్ర జలాల్లో మునిగిపోయింది. కొమిరోస్ దేశ్ జెండాతో వెళ్తున్నటువంటి ఈ నౌకలో 13 భారత సిబ్బంది, 3 శ్రీలంక వాళ్ళు ఉన్నట్టు ఒమన్ మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ బోర్డు వెల్లడించింది. ప్రమాదానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. ఒమన్లోని ప్రధాన చమురు గ్యాస్ మైనింగ్ ప్రాజెక్టులకి దుక్ము పోర్టు ప్రధాన కేంద్రంగా ఉంది. 117 పొడవైన ఫాల్కన్ నౌకని 2007 నిర్మిస్తే ప్రమాద సమయంలో నౌకలో మొత్తం 16 సిబ్బంది ఉన్నారు. వీళ్ళలో 13 భారతీయులే ఉన్నారు. ఇది ఒక ప్రధానమైనటువంటి సమస్య కూర్చుంది. ఇందులో ఎలా ధ్వంసమైంది అది అన్నటువంటిది ఇప్పుడు తేలాల్సినటువంటి అంశం. ఈ సముద్రపు దొంగలు చేస్తున్నారు, లేకపోతే ఉగ్రవాదులు చేస్తున్నారు అన్నటువంటిది.